పండగ పూట బడేనా బావా, ఇవాళన్నా కుచి తీర ఆడుకుందామని ఆదరాబాదరా రెండు మెతుకులు తీసి వచ్చాం. పండగ పూట అమ్మకం మానేస్తే అచ్చిరాదు బావా, బజార్లన్నా తిప్పుకొస్తాను. నేను పోయి తిప్పుకొస్తానన్నా, మీరు ఆడుకోండి. ఇష్టం వచ్చే నువ్వురా మోహన్. నాన్న ఎందుకు అమ్మేందుకు నాన్న? ఇదేం మిఠాయివా? కానా అయితే తింటే నన్నే తినాలి. ఆకే ఆకే ఆహా. కొన్నేరా
విధేయులకు ఇలాంటి బాధలు తప్పవు బావా. అది బావా, ఇప్పుడు లాంతరు తుడు బయలుదేరారు ఎక్కడికి బావా? మా ఇల్లాలి కోసం అయ్యా. ఆవిడే నల్ల కూర్చోటయ్యా. కాదనుకో, పైకి పటాటోపమే కాని ఒట్టి భయస్థురాలు కదా. చీకటి పడ్డా ఇంకా ఇంటికి రాలేదంటే నాకు ఎట్టాగో ఉంది బావా. అబ్బా, ఏమి వదలిపోతారండి? ఇవే రెజ్జాయ దాని. ఎందుకు అన్నేళ్ళు ఆడిపోతున్నారు? ఎందుకేనా? నాన్న, ఒకటే తీసుకున్నావే శారదకు? స్వామి నాన్న. ఓహో, ఇద్దరు చెరి సుఖం తింటారన్నమాట. ఆ అమాయక జీవితాలు అంత మమేకంగానే గడిచిపోయేటట్టు.
ఈ చదువు చచ్చుబండలు కాను, అక్కడకు లేని చుట్టలేమి రా, అక్కడకు రాని చుట్టము, అక్కడకు రాని చుట్టలు అంటే మళ్ళీ చుట్టలు బీడీలు మేఘవా అదేమిటమ్మా? రేఖవా నీకు ఇదే పోయేకాలం రా, పూత పూజించాల్సింది పోయి బురద పట్టావా నా కూతురు మీద నా కుమార్తె మీద? కొట్టలేదండి, నా మీద విసిరిపోయాడు. నీ మీద కూడా విసిరిపోయాడు? మీ చేతులు విరిచేస్తాను. వద్దు, చేతులు విరిచామంటే నిజమేనమ్మా, ఇంత మేపుతుంది దానికి నీ కుమారం కూడా. ఒరే పిల్లలు, ఈ భరవా వంక చూడకుండా తలకాయలు వంచుకొని పాఠాలు చదువుకోండి. ఏమిట్రా ఇది? ఏముంది, దసరా పండుగ బుక్కాయ దోరు ముయ్యరా వాకాయ బుక్కాయ అయితే పూసుకో పూయించుకో. రే చేయి దాపరా దాపరా పూయరా పూయమంటే నిజమేనా? నిజమే. ఒరే బావంటే వస్తున్నా, నేనే వస్తున్నా నీకు. నన్ను పోతున్నా అక్కడికో? ఎక్కడికో పోతున్నా. మళ్ళీ గుమ్మం దొక్కితే చెప్పొచ్చు కొట్టు. అలవారి అబ్బాయి అంటున్నా తంగా
నోటొక్క చిగురు నూనూగు మీసం ముక్కోటి కోలు ముసిముసి నవ్వు నవ్వే నవ్వులు రతనాలేవి రతనాలని హారాలే హారాలెవరికి అందాలెవరికి కోరిన కన్నెకు కోరిందెవరు ఎవరన్నవారే పిల్లి అనుకున్నావా? కాదు, పిల్లి అనుకున్నా. ఆ రెండు కడవలు ఎందుకు? చెరొకటి పదవే పిల్ల పద. అక్కడ మీ పిల్లి కొయ్య మండిపోతోందని గావు కేకలు పెడుతోంది. ఈ మాత్రానికి సుకుమార్ ఇంటికి వెళ్ళడం ఎందుకు లేని రెండు కడవలు నేనే తీసుకొచ్చా. నీకా నవ్వేదప్పుడు మనుషుల్ని విడదీసిన మనసులు ఒకటేగా రావద్దునారా? పాట పాడే
మరి ఇంతకాలం ఎక్కడ ఏడుస్తున్నావు? ఏడుపోయిన గర్వం ఆడుతూ పాడుతూ అంత వాళ్ళు ఇంత వాళ్ళని వచ్చారు. ఇందరే సత్య మా అక్క మా బావ మల్లెపూలా ఉన్నారు. అరే చూ మూడ కట్టుకోండి బాబు, నా కళ్ళు పర్లేదు. కట్టుకోకయ్యా, కట్టుకోండి కట్టుకోండి చెప్పండి కట్టుకోండి బాబు. ఇవన్నీ ఎక్కడిరా? మనం కొట్టేశాం కొనేశాం. నిజంగానా? సందేహమా? కష్టార్జితం కష్టార్జితం నవ్విన నాపచేనే కొన్ని పండి దేశాలు తిరిగారు. అఖండమైన కీర్తి సంపాదించింది. అవును చూసినా మన పేరే. ఉక్కిరి బిక్కిరై ఊపిరి తీసుకుందామని ఇక్కడ గురికాను. అంతేనండి, మా తండ్రే మా నాయనే ఎంత వాడవైనవరా నేను అనుకుంటూనే ఉన్నా. ఎప్పుడో ఒకనాడు పంప మీద పట్టి పడతాడని. రామయ్య తండ్రి, అమ్మాయి తల్లి. అలా చూస్తావేమే మన రసమే? ఎందుకు తాడు అలా తడిచొచ్చావే మావయ్య? మీరు చూడలేదు ఇందాక చెరువులో దూకాను. ఆహా, ఎవరు తరిగారేమిటి? అదే సరదాకు నేనే 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 రసాన్ని రసాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు. బావా జ్ఞాపకం ఉందా ఆనాడు నేనేమన్నాను? మళ్ళీ నీ గుమ్మం తొక్కితే చెప్పొచ్చు కొట్టమన్నాను. మాట చెల్లేసుకోకపోతే మన పరువు ఏమిటి? కొట్టు కొట్టు బావా, కొట్టకపోతే నా మీద ఒట్టు. రావయ్య తండ్రి, అంతగా బతిమాలించుకోవాలటండి. వాడంతగా ఇదవుతూ ఉంటే ముచ్చటకు మృదువుగా ఒక్కటి. రామా, మీ మావయ్య మాట చెప్పుకునే నవ్వుకుంటున్నావు. బుద్ధి కలిగి కుదురుగా ఉంటాడులే. లేడు, ఇంట్లో లేడు, మకాం బళ్ళో పెట్టాడు. అదే నీ మా బావ బోరుడు ఉందట, ఇద్దరుండే ఎందుకు మా ఇల్లు మరో తలక మాసినాన్ని అంటేసుకొచ్చాడు. బాగు, అదేమిటమ్మా? అక్కడ వంట ఇక్కడ వడ్డన ఇలా ఎన్నాళ్ళమ్మా జవాబు చెప్పకపోతే ఎలాగమ్మా? చెప్పినట్టు వెంటనే నాకు చేతిలో ఉంది మావయ్య. ఇద్దరిది ఒకటే మాట. రె
వేసండ్రా కోట్ల బాగా వేసండ్రా బాగా కదరా బచ్చ బాణం రా బాణం బావం మీద పంచబాణం అక్కయ్య మీద కోక బాణం వేసాం మనకి ఇంకా బత్తడికి లోటు ఉండదు కాలు మీద కాలు వేసుకుని లోట్లో వేలేసుకుని కోలుకోలే భలే నొక్కు నొక్కేదన్నమాట వేసాడు మనం నొక్కామంటే వాడు కళ్ళో కన్నారాడు అంతే అంతే అయితే ఇప్పుడు వాడు వెళ్తున్నాడు అన్నమాట కారపు సంపుల వాడి బతికంట ఎంత రైట్ గడ్డరాలట్టు పట్టిబట్టి కాల్చేసినట్టు జానకి 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 అవసరం లేదు కింద పిల్ల నీకు ఎదిగారా ఇంతప్పటి నుంచి ఇద్దరు ఒక్కంటారా రే కంట చూసిందిరా పంట పండిందిరా పంట పండిందిరా ఎంత పడవేవిరా తొందరరా తొలికోడి తీగానే దొరలాగా ముస్తాబై తొలుతుంది తొలికోడా పొలివేతిత్తులు కొనుక్కు రావడానికి వెళ్లేది వస్తాదింటికి ఆయన మళ్ళా వచ్చేటప్పుడు ఈ శరీరం ఏ ఆకారంలో వస్తుందో ఈ కుంపటే దాస్తుంది అందు కాని అయ్యయ్యో ఇదే చెత్తం జానే మీ నాన్న ఒళ్ళు మంట తల్లారుతుంది అంత సిద్ధం చేసి కొలి రాళ్ళు కాల్చలే అందాక 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 అనగా
అనగనగనగనగా ఆ పక్క ఊళ్ళో బ్రహ్మాండంగా తిరునాళ సాగుతుంది. పోదామా, అక్కడ మన మిఠాయి దుకాణం కూడా ఉంది. ఉన్నారా? వేడి వేడి జిలేబీ, మాల్ మజేదా. నేను వెంటు రావు కదూ? రాను. అడిగితే అసలే రాను, కొసరితే కొంచెం కూడా రాను, కోరితే రాను రాను రాను. వస్తా. రాను రానంటే రాను, అడిగితే అసలే రాను, కొసరితే కొంచెం కూడా రాను, కోరితే రాను రాను. అయితే పద, ఎక్కడికి చోటికే? ఆ పులుకు నాకు అర్థం కాలేదు అనుకున్నావా? పోయి మిఠాయి తిన్నాం పద. మా పిన్ని ఒప్పుకోదే చెప్పకుండారా? దేవుడి పెళ్లికి ఒక రాజ్యం ఏమిటి? అవతరం వాళ్ళంతా కాచుకున్నారు, త్వరగా పోదాంరా. ఎక్కడికే? ఇక్కడికే పిన్ని, ఇక్కడికే. ఆ నక్కిన వాళ్ళంతా ఎవళ్ళే? నా సావాసగాళ్ళు. వాళ్ళంతా ఆడపిల్లలేనత్తయ్యా? అంతా కట్టగట్టుకుని ఎక్కడికే? అలా అలా తిరిగి వస్తాం పిన్ని, ఇలా ఇలా కూర్చొని నాకు కలదు. అమ్మాయిని వెళ్ళి రాని రావు తండ్రి. అంతా కట్టగట్టుకుని ఏతృనాలకు పోతారండి? పోతే పుణ్యం మూట కట్టుకొస్తారండి. వాళ్ళకేం కాళ్ళ నొప్పులా కీళ్ళ నొప్పులా? లక్షణంగా వెళ్ళి రాని, మనం ఉండనే ఉన్నాం. ఇదిగో వెళ్ళి రామ్మా. ఇంకా తిరణాలకు వచ్చారా? అవును, ఈ సంవత్సరం తిరణాలు చాలా రద్దీగా ఉన్నట్టుంది. అవును బాబు, వద్దానికి మా బుడ్డోడు ఒకటే వాళ్ళ బాబు తీసుకొస్తాను, ఒక సూది కూడా ఉన్నాయి. అలాగే జానకి. జానకి 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 సారి కదా, క్షమించండి జానకి. హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. ఎవరు? ఏం సార్? నేనే రత్నాన్ని సార్. నా కాలు విరిగితే బాగు చేశారు కదా సార్? ఓ ఇవ్వా, ఎక్కడున్నారు సార్? రక్క బస్తీలో. ప్రాక్టీస్ పెట్టారా సార్? అవును సార్. స్వతస్పత్రి పెట్టారా సార్? గ్రాచ్యూ సార్. అమ్మ చాలా బాగా తీసారు సార్. ఆ అమ్మాయిది మాకు చుట్టాలి సార్. అలాగా ఆ అమ్మాయి సార్. అమ్మాయి వస్తాను సార్, వస్తాను. జాని జాని అన్నా, తూకు ఎక్కడో ఉంది చాలా దిమ్ములో. మరి చుట్టూ తిరిగిరా. ఓ ఆగు, అదే నాన్న. వస్తా నాన్న. చాలా
మావయ్య. ఏమ్మా? ఏం లేదు మావయ్య. మధ్యాహ్నం కనపడిందా అన్న? లేదే. ఎక్కడ తిరుగుతుందో? చెప్పు చెప్పు అయ్యా చెప్పు. ఏమిటిది కుస్తి బాబా? కొత్త లాలోచి అమ్మాయి జానకి కోసం వెతకలేక ప్రాణం దిక్కుపోయింది. హాయ్ తిప్పురావు. సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. హై చెక్కిలిన తచ్చి గుర్రు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. చిన్నది చిన్నదాని తీగలు రేఖలెన్ను, గుబకను రేక మీద తుక్కలెన్ను. సిగులు మల్లెల దొంతరలు, మరు మల్లె దొంతరలు. మన
ఊసే మీద దాది దొంతరా పాల వెన్నెలలో ముది పాల వెన్నెలలో హై చెకిలిన తచ్చి గుర్రు సంపంగి గుబురు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు వచ్చిందా లేదా అండి? రాకేం చేస్తుందండి? అడిగిన మాటకు ఒక్కనాడు సరైన సమాధానం కాదేదో ఆయ తండ్రి. అది నీ నోముల ఫలమే అమ్మాయి తల్లి. అనవసరంగా గొరవ చేయక పడుకో. ఎలా పడుకోనండి? అది ఎక్కడ తిరుగుతుందో ఏమైపోయిందో. ఈడొచ్చిన ఆడపిల్ల ఇంటికి రాకపోతే మీకు చేమగుట్టినట్టయినా లేదేమండి? అసలు మీ ఎల్స చూసుకునే అది మరీ పెట్టు మీరు పోతూ ఉందండి. పెంపకం తా వద్దే కదండి. అందుకే నేను మొత్తుకునేదండి. వద్దులేండి, ఒక్కసారి ఆ గదిలోకి రండి. పిన్ని పిన్ని, నువ్వు మంచిదండి, చాలా మంచిదండి. ఏ సుభద్ర, మా పిన్నిని ఏమన్నా అంటే నేను ఊరుకోను, తెలిసిందా? మా పిన్ని మా అమ్మే, మా అమ్మేనే, నాకే నమ్మకపోతే నాకే. మా పిన్ని అచ్చంగా మా అమ్మే, మా అమ్మేనే. అయ్యో నా తల్లి, అమ్మాయి తల్లి. మరి బుద్ధి వచ్చిందా అండి? అలాగంటే ఎలాగండి, పెళ్లి కావాల్సిన పిల్ల కదటండి. అంతా సిద్ధమేనండి. ఆ మిఠాయి వాడికి ఇస్తారా ఏమిటండి? అంతకంటే మంచి సంబంధం చేస్తామా ఏమిటండి? తెచ్చిన అమ్మాయి ఒప్పుకుంటుందటండి. మీరు నూరు పోసారా ఏమిటండి? ఒకరు పొయ్యాలటండి, తోడు కాదటండి. అవునండి. అయితే చాలండి. అది కాదండి, అమ్మాయి పెళ్ళండి. అదేనండి, చల్లవారగానే వెళ్ళి తధాస్తు అనుకుంటామండి. కొంత నిర్ణయించండి. మంగళ బాగు, చాలా బాగు. ఈ శుద్ధ ఏకాదశి శనివారం 18:19 విఘడియలు మృగశిర నక్షత్ర యుక్త మిథున లగ్నం చిరంజీవుల వివాహం జరిపించుటకు బహు యోగ్యంగా. ఏమంటారు బావగారు? అభ్యంతరం ఏమిటి బావగారు? ఓం అయం ముహూర్త సుమహూర్తమస్థితి భవంతో మహాంతో నగృహంతో తధాస్తు తధాస్తు. తగుదరమ్మా అంటూ ఇలా ఒంటికట్టుగా వెళ్ళి పెళ్లి తాంబూలాలు పుచ్చుకొస్తారటండి. నేనంటూ ఒకదాన్ని ఉన్నాను కదండి. ఉన్నావు ఉన్నావు, కానీ రామదాసుకి అదృష్టం లేదుగా, అందుకని నేనే ఒంటిగా వెళ్ళాను. ఇదిగో వచ్చే శనివారమే ముహూర్తం, ఆట వ్యవధి లేదు. మరి ఎలా చెబుతావో ఏమో. చెమలాలి చెమలాలి, ఇప్పటి నుంచే కాళ్ళు చేతులు విరుచుకోవాలి. వేలు వంగందే వెన్న వస్తుందే. సరే గాని ఈ మాట అమ్మాయి చెవులో వేయదండి. ఆ తలుపు చాటున నక్కింది ఎవరు అలవారి అంటున్నా తంగ కలవారి అమ్మాయి పూయించు పూలు ఎంతక్క 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 హే ఎంతక్క 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 ఎంతక్క. నాన్నా. ఏమిటి నాన్న? కళ్ళు మూసుకో. మూసుకోమంటే నోరు తెరు తెరు. ఏమిటి నాన్న? తీపి తినాలన్నా. ఉండు, వస్తున్నా. ఉండు. ఇంత సొమ్ము ఎందుకు నాన్న? సొమ్ములకే నాన్న, రేపు శనివారం మన వాళ్ళింట్లో పెళ్లి, పిల్లకు సొమ్ములు తెమ్మని మనకు పురమాయించారు. ఓ, ఎన్నిక మన్నిక నాకేం తెలుసు. ఎలాగో పట్నం వెళ్తున్నావుగా, పట్టుకురా.
ఆ పిల్లెవరో? ఎవరో ఒక అయ్యగన్న ఆడపిల్ల. ఏమీ లేదు, మనం తెచ్చింది ఆ పిల్లకి నచ్చుతుందో లేదు అని. అందుకు నాది హామీ. సరే, పెళ్లి కూతురు పేరేమిటి? పేరా? అరే, అంతలోకే మరుపొచ్చిందే. పోనీలే నాన్న, మా అయ్యవారిని అడిగి తెలుసుకుంటాను. ఆయన అడిగినా అదే మాట. అంత గప్పతే ఆ పిల్ల చేసి చెప్పిస్తాను. నువ్వు అంతటి వాడివే నాన్న. అందాక 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 ఎందాక 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 అందాక 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 ఎందాక 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 అందాక 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 ఈ ఊరు ఏమిటి, ఈ పరు ఏమిటి, కావాలి కావాలి.
నమస్కారం అండి. నమస్తే బాయ్ గారు. ఎవరు? నేనండి, రామదాస్ గారి అబ్బాయిని. ఓహో, రామదాస్ గారి అబ్బాయివా? కూర్చో. నాన్నగారు కులాసా? ఇది నవరత్నమాల. ఓహో, ఇది మిరియాల దండ. ఇవన్నీ కలవ సరుకులు. అయితే నచ్చనివి వాపస్ చేయొచ్చు కదండి. మా నాయనే నమశివాయ నాణ్యం చేసి ఇచ్చాడంటే ఎలాంటి వెళ్ళినా తిరుగులేదు. తెలుసు నువ్వు మన హస్తవాసి. ఇప్పుడే ఏమైంది, ఇంతకు 10 ఇంతలు కొంటావు, 7 గుళ్ళాన్ని కూడా ఎత్తుకుంటావు. ఊరుకోండి మీరు మరి. వెళ్ళొస్తాను. మంచిది నాయన. టెంపరేచర్ హెచ్చితే వెంటనే వచ్చిన చెప్పు. అదేంటి? అదే అర్థం కావడం లేదు. నీ బట్టి గెలిస్తే? అందుకే బయలుదేరానమ్మా. నీ వాడా, నీ వాడు కనిపించేస్తే. అదేవునాయనా? అంతే నాయన, గ్రంథం ముదిరిందిలే నాయన. ఏం జరిగిందో చెప్పరా తండ్రి. చెప్పాల్సిన తోట ఎలాగో చెప్తాను. ఊరుకుంటానా? యాండి,
మరి ఇంట్లో కబుర్ చేశారా లేదా? ఏమోయ్ పిండి మెచ్చా కాటకల్లే ఉండాలి. అమ్మగారు లేదుగా ఏమన్నా? అదే లేదుగా ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తిగా పెట్టు. ఎక్కడ పెట్టవయ్యా? అక్కయ్యా అదే పొత్తపోయావేమిట్రే అలా వచ్చేస్తూ వచ్చావి. ఆ కరూపు నీరు ఏది? అవన్నీ ఎందుకు? ఎందుకేమిట్రా నీ మొహం? పెళ్లి కాదట్రా. ఇంకెక్కడ పెళ్లి? అదేమిట్రా బుద్ధి లేని మాట. పెళ్లి కొడుకు వచ్చినప్పటి మాట కదా. ఏ ఎందుకు రాడు? దాన్ని వదిలి వస్తాడా? వస్తానన్నా అది రాణిస్తుందా? దాన్ని ఇంటే ఏమిరే నీ నోట కరెక్ట్ అయి కొట్ట. ఏం మూడిందో చెప్పరా? మూడింది మూడింది మొదలకే మోసం వచ్చింది. చిన్నగా చెప్పి ఏడవు. ఏ ఏడుపులన్నీ వాడి మీద పడేసా. కాళ్ళు అట్టుకున్నాను, గడ్డ పట్టుకున్నాను, చెవులు అట్టుకున్నాను. ఎలాభం? వాడి కళ్ళు బయలు కమ్మాయి. వాడికి అదే స్వర్గం, అదే మోక్షం. విడితే రానన్నాడు, విడవలేనన్నాడు. ఎవరినిరా? దాన్నే అక్కయ్య. భయాన చెట్టు చూసా. ఆ పిల్లగతి ఏం కాదు అన్నాడు. అన్నాడు నగలన్నీ దానికి పెట్టి ఎగరేసుకుపోయాడు అక్కయ్య. అబద్ధం అబద్ధం. అయినా బతికిపోదాం. కానీ కళ్ళారా చూశానే. నీ కళ్ళు పాపిస్తే కళ్ళు మోకున్నారంటే పడుకోండి. నేను నమ్మను. మొదటి నేను నమ్మలేదు. ఇలా కన్నారా చూశాక వాడే అడగ్గాడగ్గా ముందుకేశాడు. అక్కడే పడిగాపులు పడున్నాను. కన్నారగట్లా కొనుక్కుంటాను. కళ్ళు తెరిచేటప్పటికి రెండు పిట్టలు ఎగిరిపోయి. అంతా అబద్ధం. నా బిడ్డ అలాంటి వాడు కాడు. అలా రుంజుకుంటే ప్రయోజనం లేదు. కాడని రుజువు చేయి, నలుగురులోనూ నా నాలుగు తగ్గించుకుంటాను. చేతనైతే ముందా కాల్చీని ఇక్కడికి రప్పించు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. నా బిడ్డ అలాంటి వాడు ఇక్కడే రుజువు చేస్తాను. ఇంతవరకు ఇంటికి రాలేదు. అదేమిటన్నా? నగలు తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాడే. ఏడి మీ వాడు లేదా? రాలేదా? లేదు. నగలు పట్టుకెళ్ళాడు. అబ్బా ముందే తరుక్కుపోతాం. కల్లా కపటం తెలియని పిల్ల పిల్ల. దానిలా అర్ధంతరంగా నది సముద్రంలో ముంచేశాడే వాడు ఒక మనిషినా? అలాంటి వాడు పోవడమే మంచిది. వాడి దోవని వాడిపోయాడు. పై పంచ దులిపేసుకుని ఈనిపోతాడు. కానీ మన పిల్ల బ్రతుకు ఏం కాదు. ఇంటి పరువు ఏం కాదు. నైనా నైనా తొందర పడుకు. మించిపోయింది ఏం లేదు బావా. అబ్బాయి అలాంటి వాడా? విడిచిపోతాడా? మనకి తెలియటం లేదు. అన్ని తక్కుపడతాయి బావా. అబ్బాయి వస్తాడు. ఈ ముహూర్తం కలిపితే ఇంకో ముహూర్తం. ఈ కొడుకు మాటే నమ్ముతాను. కానీ ఏడి వాడు జాడన్నా తెలియదే. పిలిచి పిల్లనిస్తానన్నా కానీ నేనే నా కూతుడు కాదని మన నమ్మకోసం పరిగెత్తాడా బావా? ఆగేస్తాడు బావా. ఇక వాడు చేరేస్తాడు. ఈ ముహూర్తం వివాహం జరిగి తీరుతుంది. మాటంటే అన్నారు. ఈ ముహూర్తానికే ఒరడెక్కడ దొరుకుతాడు, ఎలా వనగురుతాడు? ఏడు సముద్రాలు అడ్డం ఉన్నాయే. ఏడి ఆ హనుమంతుడు? ఇడుగో ఆ సంగతి నా కుదిలే అక్కయ్యా. నిక్షేపం లాంటి సంబంధం ఉంది. నిమిషంలో రైట్ చేస్తాను. నీతోడు లక్షలు సంపాదించేవాడు. ఈ సంబంధం మిఠాయి సంబంధం బలదు. మన అమ్మాయికి అదృష్టం ఉండబట్టే వాడికి ఆ దుర్బుద్ధి పుట్టింది. ఏమంటావు బావా? అయితే మా అబాగే అయితే కదురు బావా. తక్షణం వెళ్ళి తాంబూలాలు గుర్తుకురావచ్చు. అక్కయ్య లే, నేను రెడీ అయి వస్తాను. సరే ఇంకా ఆలోచిస్తారేమిటండి? కదండి అమ్మా. ఆడపుట్టు అయ్యనీడను పరువుగా బ్రతుకు వెళ్ళ మార్చుకోవాలి. బ్రతుకు నా బ్రతుకు ఇలాగే వెళ్ళ మరిపోని నాన్న. ఎన్నో అనుకున్నా, ఏమేమో మనసు పడ్డా. నా కంఠానికి మరొకరి చేతి ఊరి వేయండి అమ్మా. అంత మాట అనకమ్మా.
ఇది నాకు మాత్రం ముచ్చట. తడి చూస్తే నా కడుపు దహించుకుపోతుంది. పువ్వులాగా పుట్టావు, పువ్వులాగా పెరిగావు అమ్మ. నా తలసకమ్మా, ముందే నేను వెళ్ళిపోవాలి. నాన్న అంతేనా? నాన్న అంతేనా? పరువు కోసం పరువు మోయాలి, మనసులో బాధ మనసులోనే లయం కావాలి. ఈ లోటు ఈ జన్మకు తీరేది కాదు, ఒకరు తీర్చేది కాదు. నాన్న తప్పత్తల్లి తప్ప. ఇలానే వెళ్ళ మారిపోయి నాన్న, నా కంఠానికి మరొక చేత ఊరి వేయించదు నాన్న. ఏమిటండి, ఏమైందండి? కళ తిరిగింది. మరేం పర్వాలేదు, ఎక్సైట్మెంట్. ఆనందం ఒక విధమైన ఆపదేనా మోహన కృష్ణ? అయితే ఊరే బయట అమ్మా, అబ్బాయి తమ్ముడు పెళ్లి ఎప్పుడన్నమాట? దగ్గరలోనే ముహూర్తం ఉంది, వచ్చే శనివారం ఉదయం. వ్యవధి చాలుతుందా? ఓ మగ పెళ్లి వారు ఇప్పుడు రమ్మన్నా సిద్ధమే, అంతేగా సార్? అమ్మా అమ్మా, అయితే అయిందన్నమాటమ్మా, అయ్యగారి పెళ్లి ఖాయమేనమ్మా? ఖాయమే ఖాయం కాదురా, కావాడి మాయరా. మోహన కృష్ణ, మోహన కృష్ణ. సిద్ధాంతం కదటమ్మా. సిద్ధాంతమైనా తినే యోగం ఉండాలిరా, నీ ఆజ్ఞ కావాలి కదా మోహన కృష్ణ. అంతే, అన్ని తెలిసిన వారు గనకనే. అన్నిటికీ చెరువులో దూరంగా ఉన్నాం. ఏమేలాంతో బా, మా పిల్ల మీ ఇంటి కోడలు కావటం మా అదృష్టం. కలికాలంలో కనిపించనిదే అదృష్టం, చెరం శూన్యం. ఇదే మన బ్రతుకు మోహన కృష్ణ. మోహన కృష్ణ, అల్లుడు దేహం చూద్దరు గాని పదండి. వద్దొద్దు, ఇంతకు ముందే గానికి తల తిరిగింది. అవన్నీ చూస్తే రోగికి రోగమే మందు, వైద్యుడికి ఆసుపత్రే మందు, మాకు మందు నీవే మోహన కృష్ణ. అన్నట్టు మీరు నాకేమవుతారు? మావగారు. మరీ మంచిది, పదండి. వద్దు బావా వద్దు, నీకు ఒంట్లో బాగుండలేదు. బాగుండని వాళ్ళ కోసమే అబ్బాయి తమ్ముడు బ్రహ్మాండంగా ఆసుపత్రి కట్టించాడు. అత్తే బతి మనకి ఒక పదండి. వద్దండి. బైరాగి అమ్మ, దారి చూపించు. Thank you.
లోపలికి రామ్మా. నాకు అదృష్టం లేదు మామయ్య, నీకు మొక్కిపోదామని వచ్చాను. వద్దు మావయ్య, నన్ను దీవించొద్దు, నన్ను దీవించొద్దు మావయ్య. తప్పు తల్లి, లే లోపలికి రా. కదలడు, మెదలడు, అన్నిటికీ అతడే అమ్మా కర్త. మనం నిమిత్తం అతడు కొలుచుకున్నాం, కోరుకున్నాం, కానీ ఆ తండ్రి ఎందుకు అన్యథ తలచాడు అమ్మా. మనసులో
కన్నీరు దాచుకోవాలి. చేపట్టే వారిని నొప్పించక ఆ అయ్య మన తిరిగి ఆ నీడను చల్లగా వచ్చింది తల్లి. నువ్వు ఇదే మాట మా అందరిది అదే మాట అమ్మ. నీవు ఎక్కడో ఒక చోట పరువుగా బ్రతికి బాగుంటుంది మా కోరిక. బొట్టు పెట్టి బొమ్మ మా తల్లి దరిద్రుడికి పెళ్లి దక్కదు. వెళ్ళిరా తల్లి, అత్తింటికి వెళ్ళిరా, వెళ్ళు. మీ డాక్టర్ వచ్చేటప్పుడు పిల్లలు ఎత్తికల మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడని. నిలిచింది చిలక నా కోసమే, చివురు మామిడి పందిళ్ళ నీడ. నిలిచింది చిలక నా కోసమే, చివురంటి చిన్నదనా నాదానవే నే మనసు నీదే మమత నాదే నాదానవేని.
మనసైన పాట మరణి పాట వినిపించేను గావే చెలి మనసైన పాట మారని పాట వినిపించేను ఇక్కడ ఇదిగో పలకవి పాపం వచ్చిందా వచ్చేసానుగా వచ్చేసా నువ్వున పోయి పాలి ఓ చిలకలు ఇదేమిటి పడిపోయానమాట ఏమైనాయి ఏం ఏమైనాయి నువ్వు అమ్మ జానకి నువ్వు వచ్చింది యారది అనుకున్నా ఇక్కడ బెదిరినాయమ్మా విసురుల వచ్చి పడ్డా శ్రోభ లేకుండా కళ్ళు తెరిచి చూసేసరికి అంతా చీకటమ్మా చీకటైపోయింది కళ్ళు పోయినాయమ్మా మోహన్ నాన్న ఈ రాత కూడా వచ్చింది ఆ తండ్రికి మోహన్ ఇదేమిటి నాన్న ఇదేమిటి అబ్బే పులాసాగానే ఉన్నా ఇక్కడ రెండు దగ్గర కండించి ఆ నల్లవాడు నది పక్కున్నది ఇక నుంచి ఇద్దరు ఒక గంటతోనే చూస్తాం అమ్మా జానకి అన్న అమ్మా చేరదీయమనుకుంటుంది మా ఏమయ్యానుకుంటుందా వచ్చానుగా వచ్చానుగా ఓదారుస్తానుగా కానీ ఈ గుడ్డి పెళ్లి కొడుకు నాకెందుకంటే నాన్న భయం లేదు నాన్న చేరదలా నా చేరదలా అనదు నాన్న కళ్ళకు కళ్ళిస్తుంది మీ పోటర్ ఏం చేస్తుందో చూద్దాం మనకు ఆ ప్రాప్తం లేదు నాన్న అదేమిటానా నా శారద ఇంకొకరి ఇల్లాలే నాన్న అతను ఒక కుటుంబ చంపుతాను తమ్ముడు నువ్వు అడ్డలేకన్నా బాబా బాబా బాబాయ్ ఆ రక్తాన్ని చెప్పితే నా కళ్ళకు వెలుగొస్తుందా నా శారద నా దొరుకుతుందా దర్శించవచ్చు మోహన్ ఎవరిని ఏమి అను మోహన్ నాన్న ఎవరు జరిగిన దాని గురించి తలుస్తుంది నాన్న అలాగే నాన్న మాలా
బొమ్మల అమ్మాయి ఇల్లంతా తిప్పి పట్టుకొచ్చాం. షబ్బా, ఇంట్లో తిరగడానికి ఒక కారేనా కొనరా? చూడుదల, నీ పేరేమిటి? శారద. శారద ముత్తడు మూడేసినాడు. మూడు అక్షరాల పేరేమిటి? శారద. కృష్ణ. కృష్ణ కృష్ణ, మోహన కృష్ణ, మాధవ కృష్ణ, కృష్ణ కృష్ణ, గోవింద కృష్ణ, గోపాలకృష్ణ, మోహన కృష్ణ, రాధాకృష్ణ, రాధాకృష్ణ. అదిగది రాధాకృష్ణ. వీడు రాధా, ఇది కృష్ణ. అది అంతేలేరా? ఇదిగో పిల్ల చూడు, ఇక్కడ నుంచి నీ పేరు రాధ, తెలిసిందా? ఇదిగో రాధా. ఎందుకు అదే? ఒరే కృష్ణ, నీకు నచ్చిందా? అయితే రాధ కృష్ణుడికి ఏమవుతుందిరా? ఏం కాదు లేకయ్య. ఏమి కాదు, కావాలి కావాలి, ఓవల్టీన్. ఏం రాధ? మీ అక్కగారు బాధ? అది వెర్రి కాదు, వేదాంతం కాదు, అదో తరహా తమాషా పిచ్చి. పాపం ఏముంది, ఆవిడ పిచ్చి ఆవిడకి ఆనందం. మరి రాధాదేవి గారికి ఆనందం ఏమిటో? అందరు ఆడపిల్లలకు ఇదే సరదా. తల్లి గర్భంలో నుంచే తలకు బొమ్మను తంకనేసుకొస్తారు. ఓ అబ్బో, ఏం పుణ్యం రానిది, పువ్వులతో పూజిస్తుందిరా బొమ్మకి. ఇలా చేసి నమ్ముకున్న వాళ్ళని ఎంత ఆదరిస్తుందో. అదేమిటి రాధా? ఓ, నీ మోహనాంగుడు కందిపోళ్ళే కింద. ఈ కళ్ళు కన్నీళ్ళ కోసం కాదు, కలకల్లాట. Thank you.
పుట్టింది కలకలలో విండి కన్నారా చూసింది కలకలలో విండి మనసారా దరిజే పురిసిపోయింది మనసైన పాట మనసైన పాట మన పూల బాట మరసేవా ఎడబాసి మిగిలినా బ్రతుకిందుకే నేను కలసి కలగన్న మన ఇల్లు నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు ఈ తీరై కన్నీరై కూలిపోయనా ఆకాశ మేలే అలనాటి మనవుగ అలనాటి మనవు ఈ తీరై కన్నీరై రాలిపోయనా మిగిలింది నేనా బ్రతుకిందుకే కనుల వెలుగు లేదు నీ పలుకు వినరాదు గుడ్డి బ్రతుకు ఎన్నాళ్ళు బ్రతకాల్సి ఉందో డాక్టర్ గారు. వేదాంతం ముదురుతుండే ఉంటారు అదే కదా. అయితే ఏదో భంగపాటు పడ్డావు అనమాట. అదేమిటని అడగంలే. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. కాసేపు కళ్ళు మూసుకుని అలా చెరగలు పడుకో, ఒళ్ళు తేలిక పడుకో. ఇదిగో నీకేది కావాలన్నా అలా గంట కొట్టావంటే నర్సు వస్తుంది. యాపిల్ ద్రాక్ష ఓవైరా పళ్ళు తింటే నరాలకు బలం. తెచ్చినవన్నీ తినేనా. అవన్నీ మీకు అనుకున్నాను డాక్టర్. నాకేం గుర్తు, నేనేమీ తినలేదు. తిననంటే ఊరుకోదు, తినిపిస్తుంది. ఆ పిల్లది అమృతహస్తం, ఇట్టే కోరుకుంటాం. అయ్యా డాక్టర్ గారు క్షమించండి, ఏదో పల్లెటూరు వాడి బస్తీ మర్యాదలు నాకు తెలియవు బాబు. పరాయి ఆడకూతురు చేత ఉడిగించుకోవటం నాకు అలవాటు లేదయ్యా. అరే నీతో అదియ్యా, భలే ఉడుకు పిండానివే. పరాయి పిల్ల కాదో, నా భార్యే. అయితే నాకు తల్లి వంటి రైలు కింద ఏం చూపు, మాట మనిషి చెప్పి మరిపించాలి, మళ్ళీ మనిషిని చేయాలి.
కోసం ఏదనుకున్నా నేలపాలి. సిద్ధాన్నమే నాకు దక్కలేదు ఈ చిరుదిగ్లెందుకు. అమ్మా కథబడు అమ్మా అమ్మా ఇలా పట్టడం నాకు అలవాటేలే అమ్మా. అవలసిన వాళ్ళని చూడలేని కలిసిపోయిందిలే అమ్మా. అమ్మా అదేమిటి రాదా ఎందుకు? బిడ్డకు కళ్ళు లేవని తల్లి జాలి పడుతుంది డాక్టర్ గారు. ఈ మాత్రానికే మనం తలుచుకుంటే నిమిషం కూర్చో అది కూర్చో. వేరేంట అబ్బాయి? అబ్బాయి అలవాడు అబ్బాయి. వెరీ వెల్ అబ్బాయి పేరు అబ్బాయి బాగుంది. రాధ కళ్ళు రమ్మంటే వచ్చే స్థితిలోనే ఉన్నాయి. అబ్బాయి నువ్వు రెడీ అంటే రేపు పాటికి చూపు రప్పిస్తా. ఏమంటావు? అంటే ఎస్సా నువ్వు? ఏ శ్రీకారం నో అంటే ఓంకారం. శివుణ్ణి కేశవుణ్ణి మ్లేచ్చుల భాషలో బంధించావా మోహన కృష్ణ మోహన కృష్ణ? అదేమిటే పిల్ల పోగు చేసుకుని ఏం చేసుకుంటామే? చితకడం మన వంతు గాని మన వంట. శిల్పిని నీవే మోహన కృష్ణ మోహన కృష్ణ మోహన. డాక్టర్ గారు వారు పరాయి వారు గారు సాక్షాత్తు మా అక్కగారు వేదాంతంలో వేమన గారి చెల్లెలు గారు. ఆవిడన్నట్టు చిత్తకడ నీ వంతు అతకడ నా వంతు. కృష్ణ అనే పేరు ఊరికే పెట్టుకున్నానా? బావా చిన్నగా చూస్తాడు, నీ బిడ్డకు ఏ ఆపద రాదు. నా అదృష్టం ఎట్టా ఉన్నా నీ నోటి వాక్కైనా ఫలించదా బావా. వాడంటే నీకు ప్రాణమే కదా. అందుకనే వాడి గొంతు నుండి వేశాను, కళ్ళు లేని కబాటును చేసి తండ్రి కాకుండా చేశాను. బావా కల్లో కూడా అలా కలుస్తుందయ్యా. కర్మానుభవం రాసిపెట్టు తప్పుతుందా? బావని రప్పించినట్టు బిడ్డను రప్పించండి. తినేందుకున్నైరా అన్నా కొనేందుకున్నైరా తినేందుకున్నైరా అన్నా కొనేందుకున్నైరా ఎవరు? నాతమ్మ గారా? అమ్మా అమ్మా నా పాట వింటున్నారా? పాట మా పాట చిన్నప్పుడు నా శారదా నేను ఓ పాడిందే పాట. శారదంటే ఎవరూ కాదమ్మా ఎవరూ కాదు నా బాబా తగ్గట్టే. ఇప్పుడు ఎక్కడుందో నా శారద ఎక్కడుందో? ఎక్కడూ కాదు ఇక్కడే ఇక్కడే ఉంది ఈ కొవ్వొది కళ్ళల్లోని. అమ్మా ఆపరేషన్ కంత సిద్ధంగా ఉంది, డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. అమ్మా
ఆ కొరత ఈనాటికి మీరు తీర్చారమ్మా. అమ్మా అంతేలాగే ఉండిపోయిండమ్మా. శారదే నాకు దక్కనప్పుడు ఎందుకు ఇక్కడ ఎవరిని చూడను? అమ్మా అమ్మా డాక్టర్ గారికి నచ్చ చెప్పండి అమ్మా, నచ్చ చెప్పండి అమ్మా. అరే నీ తస్ డాక్టర్ గారు ఇదిగో అబ్బాయి, వైద్యుడికి రావణాబ్రహ్మకు ఒక్కటే శాపం, ఎదట వాళ్ళు సస్యవరాలేదు. నీ ఇష్టానికి నా ఇష్టానికి ఏం కానీ నీకు నాన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా నాన్న ఉన్నాడు. ఉన్నాడనే ఇంగితం ఉంది కదా, కళ్ళు తెచ్చుకుని వెళ్ళి కనపడితే కనిపించిన తండ్రి ఎంత సంబరపడతాడు? ఏనుగెక్కడు అందాక ఎందుకు మా అష్టవాసి ఫలించిందంటే మాకెంత ఆనందం. అడుగు చూడు చూడు. ఐఎమ్ సారీ. ఆ మాట అంటూ ఉండగానే మా రాత కలకల్లాడుతుంది. ఆ ముఖం చూడటం కోసమైనా సరైనవయ్యా తమ్ముడు. డాక్టర్ గారు మీ ఇష్టం. ఓకే కమా జాగ్రత్త. నీకు రాకపోతే నా కళ్ళు పోవాలి పోవాలి. దొంగనుకున్నాను. దొంగంటావా? నన్ను దొంగంటావా? నేను దొంగనా? అయ్యి ఇంట్లో లేకుండా చూసి ఆడపిల్లలు కదించడానికి వచ్చేస్తా దొరా. జాని నన్ను అర్థం చేసుకున్నావు అన్నమాట. ఓ ఎప్పుడు నాన్న ఎప్పుడు వస్తాడు? వస్తూనే ఉంటాడు బండి తొలిస్తు. మన పెళ్ళి అవుతుంది జాని. జాని అడుగు నాన్న. నాన్న 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 జాని నన్ను చంపేస్తాడు. చంపేస్తాడేమిటి? చంపేస్తాడు. అమ్మాయి వస్తున్నా. బండి దొరకొచ్చానమ్మా. బస్తా సిద్ధంగా ఉన్నానన్నా. వీడెవడు? కూలివాడు. ఎక్కడ పెట్టావు? మన గుమ్మంలోనే. రారా ఎత్తరా బుట్ట ఎత్తు. అమ్మా బాబు ఇంత మూటే నన్ను అడుగు ఎందుకో తిరగవు. ఎత్తరా బట్ట ఎత్త. సాయంత్రం బస్తాలు వడ్డీలో పడ్డాయి. ఒక్క తల్లుతో రాయి. నువ్వా చెప్పా సాయంత్రం ఎందుకు వచ్చావు? కూచి గడ్డి తిని అమ్మాయి అక్కడ చూడలేదే. నాన్న ఊరికి వచ్చిన సన్నేస్తుంది కదా, నువ్వే చేసుకుంటావు ఎందుకు? వారికి సంతరా ఈ దమగాని మాత్రం చూసుకుంటాడు. అమ్మా నాకు దెమ్మ తిరిగిపోతుంది, రెమ్మ తగిలట్టుకుంది, ఆడు తేలిపోతున్నాయి, నడుం పడిపోతుంది అమ్మా, కొట్టలేను అమ్మా. నాన్న ఒక గుంటి మళ్ళీ తెలియపడింది మాట.
నా పేరు చెప్పి ఒకటి, నాన్న పేరు చెప్పి మరొకటి. కొత్తలు బ్రతుకులు పాడు చేస్తావా? బంగారం లాంటి వాళ్ళను పొట్టలు పెట్టుకుంటావా? తప్పుడు పూతలకు ఇవ్వ కదా, కళలు మార్చావు కదా, తప్పు ఒప్పుకుని చంపలేసుకో. ఈ గడ్డ మీద కనిపిస్తే చీల్చి గడ్డా చేస్తా. ఇళ్ళు వస్తానయ్యా. మళ్ళీ వాడితో కుమ్మక్ అవుతావా? నిజమ్మకాను అయితే చంపలేసుకుంటాను గట్టిగా వాడికంటే. కదలకుండా పడుకుంటే కళ్ళు తప్పున వచ్చేస్తాయి, బాధ ఏముండదు. ప్రాణం ఉన్నంత వరకు ఈ బాధ తప్పదు డాక్టర్ గారు. ఏమిటి పాటు కవిత్వం కూడా వస్తుంది, ఘనుడివే. అబ్బాయి కన్నా నీ కళ్ళు వచ్చేస్తాయి, ఆపరేషన్ సక్సెస్ఫుల్, చాలా జయప్రదం అన్నమాట. రాధ, అబ్బాయి కట్లిప్పే వరకు నీకు డ్యూటీ ఇక్కడే, తెలిసిందే బాబు? ఎన్నాళ్ళు ఈ చెర రాధుంటే నీకు చెర. రామ రామ, అమ్మగారిని అంత మాట అంటానా? ఈ బంధం ఎప్పుడు విడిపోతుంది? తీరిపోగానే మోహన కృష్ణ. కనిపెట్టి చూస్తున్నారు, ఎన్ని జన్మలెట్టి తీర్చుకోవాలి అమ్మ? బిడ్డకు తల్లి ఉండటం ఎంత అదృష్టం, ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ. తల్లి వద్ద దాపరికి అమ్మ కళ్ళు వస్తాయని కానీ ఒకటి నా శారదను చూడాలని తగని ఆశ. మనస్సు పట్టశక్యం కావటం లేదు. ఒక్కసారి నా శారదను చూస్తే ఈ జన్మకి తెలియ కోరిక లేదు. అమ్మా
ఎందాక కన్నవారి మీద గాలి మెళ్ళిందా? ఇంత దూరం రాకుండా అక్కడే ఏ అనువైన వాడు పోయి చూసుంటే ఎంత బాగుండేది. అయిపోయిన దానికి ఇప్పుడు అనుకునే లాభం గాని. ఒక్కసారి ఇదిగో నీకోసం తెచ్చా. వేడివేడి గిలేది మాల్ మధ్యదా? చేయించకుండా పల్లెటూళ్ళు ఎలా పుట్టావు? కొంపదించి కాచీలో వదిలేదు కదా. తినవు. నేను తెచ్చినందుకైనా తినొచ్చుని, నా ముచ్చట కోసమైనా తినొచ్చుని. అవుంది అంతే అంతే. అక్కయ్య అన్నట్టు అలవాటును మించిన పొరపాటు లేదు కదా మోహనకృష్ణ. మన అబ్బాయి తమ్ముడికి రేపు కక్కపోతున్నావు, కళ్ళు తెరవగానే నువ్వు కంటపడితే ఎంత సంతోషిస్తాడు. నువ్వంటే అతనికి ఎంత భక్తి ఎంత అపేక్ష. ఇక నాకు సెలవు ఇచ్చింది. వెరీ వెల్, వెళ్ళరా. జ్ఞాపకం ఉంచుకో, ఇక నుంచి నీ కంటి క్షేమంలో నాకు వాటా ఉంది. నలక పడ్డా సరే నా దగ్గర పరిగెత్తురా. అలాగేనండి, అమ్మగారి దగ్గర కూడా సెలవు. ఆల్ రైట్. రా దగ్గరికి వెళ్ళిందక్క? జీవులందరూ వెళ్ళి ఆలయానికి వెళ్ళిందట్రా అబ్బాయి తమ్ముడు. వారు వచ్చేదాకా ఉంటానండి. ఆ పూజలు పునస్కారాలు ఎప్పుడైతే ఉంటాయో ఏమో చూడు. కొంతకాలం దాకా బయలుదేరు. అమ్మగారు ఎక్కడికి వెళుతుంది? ఈసారి అయితే వారికి ముఖ్యం చెప్పండి. ఓ తప్పకుండా వస్తా డాక్టర్ గారు. వెళ్దా తమ్ముడు. కళ
అదే నిజమై నిజం శారద స్వామి ఉన్న చోటి శారద ఉంటుంది, శారద ఉన్న చోటి స్వామి కూడా ఉంటాడు. కన్నీళ్ళ శారద స్వామికి అపచారం కాదు, పువ్వులతో చిరునవ్వులతో. చిత్తశుద్ధిగా చేసిన పూజలన్నీ ఏమైంది? పరువుగానే ఫలించారు శారద. దరిద్రుడు పెన్నీటి ఎలా దక్కు శారద? నీ కళ్ళు చెమటి మళ్ళీ నా కళ్ళు పోతాయి. ఎంత పవిత్ర ప్రేమ! నీవా ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూసిపోదామని. అయితే ఇక్కడ కూడా ఒక సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నారన్నమాట. వచ్చువా, ఒట్టి చేతులతో పొమ్మంటావేం కోడలా. ఒక 1,000 రూపాయలు ఇలా పారేస్తే అదే పోతా. 1,000 రూపాయలు ఏమిటి దురగతో? బుద్ధి తక్కువ మాటలు అని పోతావా లేదా? పోతా పోతా, అడిగిన సొమ్ము చేతిలో పడి పోతా. ప్రేమదంచెలు, జీవనంచెలు, జీవితాంచెలు, దైవతాంచెలు. అమ్మా దీపం కొండెక్కుతా ఉందమ్మా. జోసి కాదమ్మా, అలా అందుకు పెద్దనమ్మా. నువ్వు బ్రతికి బాగుండాలి, అన్నయ్య చూడాలి. చూడాలి నాకు ఆ ప్రాప్తం ఉందంటావా? అడుగు వాడినాడు ఆ నల్లవాడు అనుగ్రహం అడుగు తల్లి. అన్నయ్య కళ్ళు, నీ కళ్ళు వచ్చాయి. నా కళ్ళు వచ్చాయి నాన్న. బస్తీలో డాక్టర్ కృష్ణ గారని సరే నాన్న నిన్ను చూడమని చూపించారు. అయ్య కడుపు చల్లగా. కృష్ణ గారు అన్నయ్య, ఆయన పిల్లని తెలియదు రాతమ్మ గారు. సాక్షాత్ వరుంధతి దేవమ్మ నన్ను కన్న తల్లిలాగా చూ. కానీ కళ్ళు వచ్చిన తర్వాత పడలేదమ్మా. నాన్న అన్నయ్య
వాడి ఆలన పాలన ఆయన ధన్యుడు ధన్యుడు. కానీ నాయన నీవిలా ఒంటరిగా కొలుచుకునేందుకు దైవం లేక తలుచుకునేందుకు చిన్ననాటి శారద లేదా మామయ్య? నాయన ఆఖరికి మిగిలింది ఆ బొమ్మలే. బొమ్మేది? నా బొమ్మేది? అదేమిటి రాధ? ఆడపిల్లలు ఆనందమైన భరించలేని అతి సుకుమారులు కదా మోహనకృష్ణ. ఒక్క నిమిషంలో కనిపిస్తాం. టైం లేదు, బైరాగ్యత కింద పంపించి. వారు నాకు దూరం అయిపోయారు వదిలే. సృష్టిలో మగవాడంత మూర్ఖుండే. ఆ అహంకారానికి మందులు కాదన్నా మానిన కట్టుకున్నందుకు తీసిచ్చారా? తప్పదు సేవా, తప్పదు. కంటబడుతుండు, ఎప్పటికైనా నలరాయి కరుగుతుందేమో. ఓ మాకో ఇంకోటైనా భోంచేస్తారేమో అమ్మగారు కనుక్కోమన్నారమ్మా. ఇలా ఇంటికి క్షేమం కాదమ్మా. ఇది వెళ్ళిపోతుందమ్మా. బంగారం వంటి మారాదు, మనస్సు పాడైపోయిందమ్మా, సంభాళించుండమ్మా. పాప కరవైన కనులెందుకో
శారదకు ఈ యాత్ర తప్పేది కదా, ఆమెను భర్త అనుమానించి అవమానిస్తాడు. శారద ఎలా భరిస్తుంది? జానకి ఇదా నేను శారదకు చేసిన మేలు. అన్నా అన్నా, అవన్నీ తెలుసుకోవద్దన్నా, మర్చిపో అన్నా. మర్చిపోతావా? అన్నా, నాన్న నిన్ను నాకు అప్పగించాడు. నీ బ్రతుకు బాగున్నది, నువ్వు ఇలా అయిపోవడం నేను సహిస్తలేనన్నా. పిచ్చి తల్లి, చచ్చిపోయేందుకైనా నాకు స్వాతంత్రం చేస్తాను. నీ లోపల మర్చిపో. పరమపదానికి వెంచేశాడా? ఎక్కడుకుంటున్నాయి డాక్టర్? అయితే గొంతు నొక్కు. చేతులు చంపేమన్నారా డాక్టర్? చేతనైతే చంపు డాక్టర్. అలాగంటారు ఏమిటి? అవతల పేషెంట్ ప్రాణం పోతుంటే. షట్ అప్. త్వరగా రండి డాక్టర్, త్వరగా రండి. గెట్ అవుట్ డాక్టర్. యు మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తాను. గెట్ అవుట్. ఏమండి ఏమండి, వెళ్ళండి వెళ్ళండి, రక్షించండి. నా మీద కోపంతో దయాధర్మం మర్చిపోకండి. మీరు ఎలాంటి వారు కాదు, అంత కఠిన కాదు, నాకు తెలుసు. నేను ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు, కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు పూర్తిగా తెలుసు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మా ఎదుటికి వచ్చావు? పో, నా కంట పడకుండా పో, మళ్ళీ ఈ జన్మ కనపడకుండా పో.
నా కంట పడకుండా పో, మళ్ళీ ఈ జన్మ కూడా కనపడకుండా పో, నా కంట పడకుండా పో, మళ్ళీ ఈ జన్మ కూడా కనపడకుండా పో. నా కంట పడకుండా పో, మళ్ళీ ఈ జన్మ కూడా కనపడకుండా పో. ఎలా ఉన్నా అదేమిటి జానకి అలా అంట? కూర్చో కూర్చోండి. పదండి అందరూ కులాసగా ఉండేవారు ఉంటున్నారు, పల్లాడేవారు అల్లాడుతున్నారు. ఏడి డాక్టరు సిగపాయి తీస్తాను ఎందుకు జానకి? అన్నం తినే మనిషి అనుకున్నాను కానీ అంత ఇంకితే లేదు, పశువు అనుకోలేదు. ఆదరము అపేక్ష నా నాతో బాంధవుల్లో నటించడం ఎందుకు? నా అన్నను చేర తీసి కళ్ళివ్వడం ఎందుకు? అబాండం వేసి తల్లి తరిమేయడం ఎందుకు? నా అన్నంత దిక్కు ముక్కు లేని వాడు అనుకున్నారా? దేశం అంతా తానే వెళ్తున్నా అనుకున్నారా? జానకి మోహన్ ఎలా అవమానిస్తే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? చిన్నప్పుడు నీ అభిమానం అంతా ఏమైంది? ఇద్దరు మోహన్ చేసిన మేలు జానకి. జానకి సత్యం చెప్పుడు మాటలు వాడు నమ్మారు, మమ్మల్ని అనుమానించారు. మోహన్ ఎంతో మొర పెట్టుకున్నాడు, విసిరి కొట్టారు. నా ముఖం చూడటమే మానేశారు జానకి. అందాక వచ్చిందా ఆవిడ? ఏమిటో నేను కనుక్కుంటాను జానకి. ఆయనతో నీకెందుకులే? నాకెందుకా? అక్కడ అన్నాయి మీ ఆయన జీవానికి ఉసూరుమంటూ ఏరే ఆ యమధర్మరాజు జానకి. నా అన్నాయి ఆయన సుఖానికి ఏమద్దు వచ్చారు? అతను బ్రతకడమే మీ ఆయన కంటకం అయిపోయిందా జానకి? ఇంటికి వచ్చిన వాడిని తల్లి తగిలేస్తే గాని కలిస్తలా లేదా? డాక్టరే మనిషి రాక్షసురా. నాలో నీతో సావాసం చేశా, ఇప్పటికి నేను ఏదో అర్థమైంది శారదా. అవును, నీకు చేతనైందల్లా చంపు జానకి. అందరినీ చంపుతూ మీరు జానకి జానకి. పంపులు పెట్టి వాళ్ళ కాపురానికి నీళ్ళు తోడింది నువ్వేనా? నేనే. నేను కాదు, నేను కాదు. నువ్వు కాదు, నువ్వు కాదు. నిజం చెప్పు, శారద మీద మోహన్ మీద లేనిపోయి కల్పించి చెప్పావా లేదా? చెప్పాను. శారద కులట కాదు, ఆ మాట అంటే కళ్ళు పోతాయి. మోహన్ దుర్మార్గుడు, డాక్టర్కి దూరం తలపెట్టారా? రామ రామ, ఆ మాట అంటే అసలు పుట్టగతిలో ఉండవు. నేను పోలి ఎందుకు కల్పించి చెప్పావు? శారద నీకు అప్పగారం చేసింది. ఉపకారం చేయండి, నేను అడిగిన డబ్బు ఇవ్వనుంది. డబ్బు డబ్బు కోసం ఆలమగలు కాకుండా చేస్తావా? కూర్చురా. నేనన్నా అనుమానించనా, అవమానించనా? పరువు మాని బరువు అయిపోయిన ఈ జీవితం భరించలేను, భరించలేను. నే
నీ ప్రాణమని నమ్మిన మోహన్ నేల పాలు కాన కోరి వరించిన స్వామి దూరమైపోనా, ఇది నా పాపమా? భరించలేను, బ్రతకలేను. చిన్ననాడు చిత్తశుద్ధిగా చేసుకున్న పూజలకు ఇదా నీ వరం స్వామి. స్వామి, నా కంట పడకుండా పో, మళ్ళీ ఈ జన్మకు నా కనిపించకుండా పో. ఈ జన్మకి ఏ జన్మకి మీ కంట పడదు, వేధించదు. సెలవు. నీవు నిర్దోషి మోహన. అంతే రాజా, ఎంత పని చేశావు రాజా, ఎంత పని చేశావు రాజా. నేను చేసింది మీ మనశ్శాంతికి రాజా. బ్రతికి ఉంటే భరించలేరు. కాదు, నువ్వు బ్రతకాలి, ఎల్లకాలం బ్రతకాలి. ఎల్లకాలం బ్రతికేందుకే ఈ బ్రతుకు అంత చేసుకున్నా. రాజా, మోహన్ను రక్షించండి. అంటే కోరిక ఊరుల నీడల చిరు నవ్వుతానయి, విరిసిన చిన్నారి విరదాది పూ, వసివాడి కన్ని వరద వెల్లువలో. మాసి కలసి మాసి కలసి ఒక తీవనే అల్లుకున్నలే మల్లే విన్నలే కొల్లగొన్నలే జాది ఒకసారి పులకరింతకు నోత లేదా, సారి కను చూపులైన కరవవు Bye.
కుమార హృదయాల వేదనకు శాంతి, అమర మౌధురిమకు ఆనంద గీతి, వలపు సార్థకముగా స్వామి సన్నిధిలు రాలిన పూలే చిరంజీవులు, రాలిన పూలే